దొండపాటి చెరువులు ఆ మట్టిని అమ్ముకున్న దానికి ఆ దొండపాటి చెరువు రాసులు రాసులు పోసి వేల ట్రక్కులు అమ్ముకున్నారు, కోట్లు రూపాయలు తీసుకున్నారని రాశారు. దానికి సమాధానం చెప్పు, అక్కడ మట్టే సాక్ష్యం, అమ్మిందే సాక్ష్యం, అవి సాక్ష్యాలు లేవు అని చెప్పు. మేం కాదని లేదు. నేను ఒక్కటే అడుగుతున్నాను, వీటన్నిటిలో కూడా ఎక్కువ మీరు మాట్లాడే విధానాలు, మీరు చేస్తున్నటువంటి విధానాల్లో 100 కోట్లు సబ్సిడీ జరిగింది, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అని చెప్పారు. అది వాస్తవం కాదనండి మీరు అంటే, మీరు అనుకుంటే కుదరదు, మీకు అధికారం ఉందని మీరు వాస్తవాల్ని నిజాల్ని కాల్చేస్తే కాలిపోతేనుకుంటే తప్పది. దానికి మీరు పూర్తి స్థాయిలో పేపర్లని ఆ పేపర్కు సంబంధించినటువంటి ఆ పేపర్లు తీసుకొచ్చి 4 పేపర్లు మీరు అగ్గిపుల్ల గీసి తగలబెడితే ధర్మం నిజం అనేది ఎప్పుడు కాలిపోదు. నిజం కూడా నిదానంగా తెలుస్తుంది, ధర్మం కూడా లాస్ట్లో ధర్మం కనిపిస్తూ ఉంటుంది. దానికి మీరు వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈ ధర్మం, ఇది అధర్మమా ధర్మమా, నేను చేసింది తప్ప ఉప్ప అని, ఆ ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మానంగా, నువ్వేదో 4 మాటలు అన్నిటికీ సమాధానం చెప్పి సాక్షి పేపర్ మీద నేను కేసు పెడతానంటే సరిపోదు. పెట్టు కేసు, నిజాలు చెప్పు జనానికి, ప్రజలకు చెప్పు. ఇది ఒకటి. అసలు బ్రహ్మరాయుడు గారికి సంబంధం ఏంటి? బ్రహ్మరాయుడు గారు పేపర్లో నేను తిరిగి ఇవ్వటం ఏంటి? నేను తిరిగి ఇచ్చానని చెబుతూ నువ్వు ఒక శాసనసభ్యులు అయ్యా, నువ్వు మాట చేస్తే అది ఎస్ బ్రహ్మరాయుడు పేపర్ పట్టుకొని ఇంటింటికి ఇచ్చింది అన్నట్టు నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పు. నేను ఇచ్చేదేంటి? నేను పేపర్ పోయినా ఏమి? నేను సాక్షి పేపర్ నా సొంతమా ఏమి? నా దిష్టిబొమ్మ చేసి తగలబెట్టి తగలబెట్టి ఇచ్చానని చెప్తావు? ఎందుకు తగలబెట్టి ఇచ్చావు?